తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు హడలెత్తిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, కృష్ణా జిల్లాలో ఎన్ఐఏ సోదాలు చేసింది. హైదరాబాద్లో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఇంట్లో తనిఖీలు చేసింది. అలాగే కృష్ణా జిల్లా మైలవరంలో కో కన్వీనర్ రాధా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. అటు హనుమకొండలో సామాజిక కార్యకర్త అనిత ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. వరంగల్లో ఎన్ఐఏ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఎన్ఐఏ అధికారులు వరంగల్లో తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి చైతన్య మహిళా సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి అనిత గారి ఇంట్లో తనిఖీలు చేయడానికి గల కారణం ఏమనుకున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళు ఏమి వివరాలు సేకరించారు, మేడం దగ్గర నుంచి ఏం సీజ్ చేశారనేది ఉపాధ్యాయులు అనిత మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడారు. మేడం, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, అసలు ఏం చెప్పారు? 7 గంటలకు వచ్చిందండి. 4 గంటల పాటు 11 ఇంటికి వాళ్ళు వెళ్లారు. నేను గతంలో చైతన్య మహిళా సంఘం ప్రెసిడెంట్ గా పనిచేయడం వల్లనే ఈ రకమైనటువంటి హరాస్మెంట్ నా మీద జరుగుతుంది. సర్చ్ పేరు మీద ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఆఫీస్కు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడము, తర్వాత ఫోన్లలో ఇవన్నీ కూడా చేయడం చేస్తున్నారు. తర్వాత నేను పనిచేయట్లేదని కూడా చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా వివరాల పేరు మీద నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మీరు చూశారు, చెప్పాను ఇది. సో ఈ రోజు జరిగింది. నేను యాక్చువల్గా నేను ఇంట్లో లేను, వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పడం వలన హుటాహుటిగా నేను ట్రైన్ నుంచి నేను వాపసు రావడం జరిగిందండి. 7 గంటలకు వచ్చారు. 4 గంటల పాటు 11 ఇంటి చేశాయి. 11 ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు తీసుకెళ్లడం అదే ఒక బుక్, పాటల పుస్తకం ఒకటి, తర్వాత ప్లానింగ్ బుక్ ఒకటి. అది కొన్ని రాసిన 2-3 పేజీలు మాత్రమే మొత్తం ఈ సంవత్సరం డైరీయే. అది ఓపెన్ గా ఎవరు కూడా పెట్టుకోరు, అలాంటిది ఓపెన్ గా ఉంది. దాంట్లో 3-4 పేజీలు మాత్రమే రాసిన ఆ బుక్ వాళ్ళు తీసుకెళ్లినారు. అది కూడా వాళ్ళకి ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. తర్వాత నా ఫోను, ఆ ఫోన్లో ఉన్నటువంటి ఇది, తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ ఏంటి అని కూడా వాళ్ళు అడిగినారు. తర్వాత ఇది మేనిఫెస్టో అండి, ఇది ఈ మేనిఫెస్టో సిఎంఎస్ సంబంధించిన మేనిఫెస్టో బుక్ కూడా వాళ్ళు తీసుకెళ్లడం జరిగిందండి. ఎందుకు అని అంటే ఇదే ముంచింగు పుట్టు కేసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పేరు మీద వాళ్ళు ఇంటికి రావడం జరిగిందండి. సంబంధాలు అని ఏం అడగలే, గానీ యాక్టివ్ గా మీరు ఉన్నారు అనేది వాళ్ళు భావిస్తున్నారు. అట్లా నేను యాక్టివ్ గా ఉండద్దు అని అంటే జీరో యాక్టివిటీస్, ఏమాత్రం ఆ మహిళల మీద అత్యాచారాలు జరగని, చనిపోని, తర్వాత ఏ కార్యక్రమాల జరగని, దాడులు ఎన్ని జరగని, హింస జరగని, మేము మాలాంటి మహిళా సంఘము మాట్లాడద్దు, కాము ఉండాలి, ఇంట్లో మాత్రమే ఉండాలి, ఇంటికి పరిమితం అయి ఉండాలి, అందరు మహిళల్లాగా వంట చేసుకుంటూ ఇట్లా 4 గోడల మధ్యలో ఉంటే ఇవాళ ప్రభుత్వానికి ఏ ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు ఏ ఎన్ఐఏ రాదు, ఏ పోలీసు రాదు, ఏది రాదు, అది ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు సంతకం ఏదో చేయాలన్నారు, ఎక్కడికి రమ్మన్నారు? అదే అక్కడ ఇప్పుడు అడ్రస్ ఏందంటే మా అమ్మ వాళ్ళది ఇల్లు అడ్రస్ ఉంది అక్కడ కూడా సెర్చ్ పేరు మీద అటు వెళ్ళిండ్రు. ఇక్కడ హంటర్ రోడ్డు వరంగల్ పబ్లిక్ స్కూల్ పక్క సందు. సో అక్కడ నా సంతకం కావాలి, మళ్ళీ పంచనామా అది చేస్తారు కదా, అక్కడ కూడా సెర్చ్ అని. తమకు అనుమానం ఉంది, సమాఖ్యలో ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర ఏమి అనుమానాస్పదంగా లేకపోయినా వాళ్ళు తనిఖీ చేసి ఇబ్బంది పాలు చేస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తో పాటు కొన్ని బుక్కులు తీసుకెళ్లారు. సమాఖ్యకు సంబంధించి ఏదైతే మహిళా సమాఖ్య సమావేశానికి సంబంధించి సమాఖ్యకు సంబంధించినటువంటి పుస్తకాలు, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ సంబంధించినవి మాత్రమే తీసుకెళ్లారు. అనుమానాస్పదం సంబంధించిన ఏవి లేవు అని ఆవిడ చెప్తుంది. వారం రోజుల నుంచి వేధింపులకు పాల్పడి ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఎన్ఐఏ తనిఖీలు కొంత కలకలమే తెలియపుతున్నాయి. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.